हेलो फ्रेंड्स, आई एम बैक विनोद। फ्रेंड्स, इधे धूमपेट विलेज कतलापूर मंडलम तेलंगाण। फ्रेंड्स, इधे इकड़ मंची वातावरण होंदी। फ्रेंड्स, मोत्तम सूपर अन्नमाट। ऊदी अक्कड़ कनिपिस्तुंदी चूडारा, अदी मा इदी आटोलु बस्सुलु तिरिगेदी ब्रिज। अदी ఇక్కడ చాలామంది ఫిష్ చేస్తారు ఫ్రెండ్స్. ఇదిగో ఇక్కడ ఒకళ్ళు ఉంటారు, అక్కడ ఒకళ్ళు పడుతున్నారు చేపలు. మేము ఇంటికాడ ఉండి ఏం చేసుకోవచ్చక మేము కూడా చేపలు పట్టడానికి వచ్చినాం, ఎట్లయినా సరే అని చెప్పేసి. చూద్దాం ఎక్కడన్నా పడుతుందో లేదో. ఆయన మన ఊర్లలో ఉండే కిక్కే వేరు ఫ్రెండ్స్. అంటే విదేశాలకు వెళ్ళామనుకోండి, అక్కడ అంతా ఏముండదు, పని పని, డబ్బులు పని, డబ్బులు పని. అదే మన ఊర్లో ఉంటే డబ్బులు ఉన్నా లేకపోయినా సరదాగా అలా వచ్చేసి అలా వెళ్ళిపోవచ్చు. ఇదిగో మా ఫిషర్మ్యాన్. ఇక్కడ ఒక బ్రిడ్జి ఉంది ఫ్రెండ్స్, అది దూలూరు వెళ్ళే బ్రిడ్జ్. అది మనోడు సూపర్ పడతాడు ఫ్రెండ్స్. ఈడు ఈడు ఈత కూడా వచ్చి మనోడికి కింద అలా దూకాడంటే సరాసరి అది అక్కడ కనపడుతుంది కదా, ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోగలడు వాడు. కానీ ఇప్పుడు వద్దరా అంత సాహసం, మనవాడికి సూటుకోలేదు. మేము వచ్చేసి మినిమం ఒక 13 మినిట్స్ అవుతుంది, కానీ ఇంకా ఏమీ పడలేదు. దానికోసం మేము ఇవి కోడి పేగులు తీసుకొచ్చినాం ఫ్రెండ్స్. కోడి పేగులు, కోడి పేగులు. ఫస్ట్ ఎర్రలు తీసుకున్నాము. ఎర్రలు తీసుకుంటే ఆ ఎర్రలు చిన్నవి ఉన్నాయి, ఇవి చిన్నగా ఉండేసరికి అవి తినటం లేదు, అందులో పడలేదు కూడా. ఫస్ట్ అది అక్కడ ఆ బ్రిడ్జి కనపడుతుంది కదా, మనకు దగ్గరగా ఉంటుందని చెప్పేసి ఆ బ్రిడ్జి దగ్గర వేసాము ఫస్ట్. అక్కడ పడకపోయేసరికి అక్కడ ఒక ఆయన పడుతున్నాడు, ఆయన దగ్గర కోడి పేగులు ఉన్నాయి. మేము కూడా పోయి తెచ్చుకుందాంలే అని చెప్పేసి వెళ్ళి కోడి పేగులు తెచ్చేసుకున్నాం. కోడి పేగులు తెచ్చుకొని ఇక్కడ ఇక్కడికి వచ్చేసి ఇంకా కూర్చొని చేస్తున్నాం. చూద్దాం ఒకడన్నా పడుతుందంటావా లేదంటారా. మీకు పడుతుంది అనిపిస్తే కామెంట్లో రాయండి, పడవు అని రాయిపిస్తే రాయకండి, చేసేదేముంది. వీలైతే మన ఛానల్ని కొంచెం బూస్ట్ ఇచ్చి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇదంతా చాలా పెద్ద కెనాల్ ఫ్రెండ్స్. ఇది ఈ కెనాల్ పేరు వచ్చేసి మనకి అంత పెద్ద ఐడియా లేదు, చెప్తాను చూసి. పెద్ద కెనాల్ ఫ్రెండ్స్ ఇది. దాదాపు అంటే కిందెత్తు ఒక 20 మీటర్ల లోతు ఉంది ఫ్రెండ్స్. ఇది 20 మీటర్ల లోతు ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది కూడా మేము వేసింది. ఇదొకటి ఇదొకటి అండ్ ఇది ఇక్కడ చిన్నది ఒకటి కనపడుతుంది కదా, ఇదొకటి ఇంకోటి ఏదిరా దూరం అయింది. అది ఇంకోటి చాలా దూరం వెళ్ళింది ఫ్రెండ్స్. అది కష్టం. అది చూడండి, ఇక్కడ చాలామంది ఫిషింగ్ చేస్తారు. ఇక్కడ పెద్ద పెద్దవి పెడతాయి ఫ్రెండ్స్. ఇక్కడ పెద్ద పెద్ద అంటే మనకి మినిమం ఒక 1 కిలో ఆ మధ్యలో ఉంటాయి ఫ్రెండ్స్. చూడు మనోడు అది దాన్ని తింటా ఉంటే ఆ చేప వచ్చేసి దాని నోటి దగ్గర లాగేసినాడు. దాని నోటి దగ్గర లాగేసినాడు, కానీ అది భయపడి వెళ్ళిపోయింది. జస్ట్ మిస్ ఫ్రెండ్స్, ఒక చేప పడేది మీ కళ్ళారా చూసేవాళ్ళు మీరు. ఓకే ఫ్రెండ్స్, ఈసారి చేప పడ్డప్పుడు పెడతాను. బాయ్ బాయ్.